बीजेपी कांग्रेस पार्टी रैतुल पालट शत्रुवुलनि बीआरएस अभ्यर्थि सबिता विमर्शिंचारु। రైతులకు రైతు బంధు నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించిందని మండిపడ్డారు। ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు। మహేశ్వరం నియోజకవర్గం వివిధ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు। రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు। బీజేపీ సర్కార్ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తుందని అన్నారు। తెలంగాణ అభివృద్ధి చెందాలంటే వీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు। గ్యాస్ ధర తక్కువ చేసి ఓట్లు అడిగితే బీజేపీలో బాగుంటుంది, కానీ కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, గ్యాస్ ధర ఎన్నిసార్లు అడిగినా పైన మోడీ గారు తక్కువ చేయట్లేదు కదా, మీరు కిందికి పోయినప్పుడు మాడబిడ్డలకు చెప్పండి గ్యాస్ ధర ఎంతన్నా ఉండని 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని మాట ఇవ్వండి, 600 కానీ 800 కానీ అది మనం కట్టుకున్నామని చెప్పారు, మరి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానా కేసీఆర్ కోటేసుకుందామా, 1200 గ్యాస్ సిలిండర్ పెంచిన మోడీ గారు కోటేసుకుందామా ఒక్కసారి ఆలోచించండి, ఓటేస్తున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాలి, మీరు ఊరికెవరో చెప్పారు అని ఓటేస్తే నష్టపోతాం, ఇదే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధర అయితే మాకెందుకు మా పిల్లల జేబులకి వెళ్ళి ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఉప్పు ధర పెరిగి పప్పు ధర పెరిగి అన్ని ధరలు పెరిగాయి।